వెయిట్ లాస్ కావాలి అంటే ఫస్ట్ డైట్ కావాలి, వర్కౌట్ కావాలి, మనీ కావాలి, ఇంకా ఫస్ట్ కావాల్సింది కన్సిస్టెన్సీ, స్ట్రాంగ్ మైండ్ సెట్. నేను ఇది చెయ్యాలి అంటే ఇది చెయ్యాలి అనే మనస్తత్వం. కొంతమంది మొండోళ్ళు ఉంటారు. ఎట్లా అంటే దాని ఒక పని ఇస్తే సిచ్యువేషన్స్ ఎట్లున్నా ఏమున్నా నేను చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే, ఏమన్నా జరగని, ఏ సిచ్యువేషన్ అన్నా జరగని, చెయ్యాలి అంటే చెయ్యాలి అని చేస్తారు. వీళ్ళు సాధిస్తారు. మిగిలిన వాళ్ళు శిశి గారు సౌండ్స్ అది వస్తూనే ఉంటాయి, ఇగ్నోర్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎదుర్కొంటారు, చేస్తారు. మిగిలిన వాళ్ళు నాకు అది లేదు, ఇది లేదు, నేను అది చేయలేను, ఇది చేయలేను. వాళ్ళకి కావాల్సింది ఏమి అంటే వాళ్ళు చేయలేని పనికి రిజల్ట్స్కి రాని రిజల్ట్స్కి ఏమేమి ఎత్తుక్కోవాలి రీజన్స్ అని ఎత్తుక్కుంటుంటారు. ఈ రకం వేరే, ఈ రకంలోకి మీరు ఎప్పుడు వెళ్ళకండి. ఇంకొకటి చెప్పేది ఏంటంటే నాకు టైం లేదు, నువ్వు టైం లేదు అని అంటున్నావు, ఓకే నాకు జాబ్ చేస్తున్నా, పిల్లలు ఉన్నారు, ఇతరత్ర అది ఉంది ఇది ఉంది, ఏదేదో సమస్యలు ఉన్నాయి, నాకు టైం లేదు. ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే ఎవరు చేస్తున్నారు? బాడీ అండ్ బ్రెయిన్ సింక్లో ఉండి చేస్తున్నాయి. పిల్లల్ని చూసుకోవడం, ఫ్యామిలీని చూసుకోవడం, వేరే వేరే సమస్యలు అవన్నీ ఎవరు చేస్తున్నారు? బాడీ బ్రెయిన్ సింక్లో ఉండి చేస్తున్నాయి. ఒకవేళ సింక్ లేకపోతే సమస్య ఎట్లుంటుంది? నువ్వేదైనా చేయగలుగుతావా? నేను నువ్వు అనే అంటా ఎక్కువ. ఎవరైనా హర్ట్ అయితే కూడా నేనేం చేయలేను. మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగా అనుకోండి, నేను చెప్తున్నా అనుకొని వింటే వినండి. లేదు నన్ను ఒక డాక్టర్లాగా ఇలాగ మీరు అట్లా కాదు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నా వీడియోస్ మ్యాక్సిమం మీకు పనికిరావు. నన్ను ఓన్ చేసుకుంటే చూడండి. ఓకే, సో నువ్వు నిన్ను నువ్వు ప్రియారిటీ ఎప్పుడైతే పెట్టుకుంటావో మిగిలిన ఎవ్రీథింగ్ నువ్వు బ్యాలెన్స్ చేయగలుగుతావు. నీ బాడీ అండ్ బ్రెయినే సరిగ్గా సింక్లో లేదనుకో, ఏం చేయగలుగుతావు? మిగిలిన పని అవ్వదు కదా. ఇప్పుడు ఒక్క గంట ఫర్ ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్, మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నీ కోసం టైం ఇచ్చుకొని సపరేట్గా నీ క్యారియర్ చేసుకోను, నీ ఫుడ్ ప్రిపేర్ చేసుకోను, లేదు అంటే నీ వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకోను, చేసుకొని మిగిలిన అన్నీ చేసుకో. మీకేం మేడం అన్నీ ఉన్నాయి చేసి పెట్టేటోళ్ళు ఉన్నారు అనుకోవచ్చు మీరు, నాకు ఇప్పుడు చర్యలు, నేను బ్రహ్మముహూర్తం 3:30కి లేస్తా, లేచి చేసుకునేదాన్ని. నాకు ఒక ఫిట్నెస్ జర్నీ ఉంది, ఇది స్ట్రాంగ్ అయ్యి 3 మంత్స్ 6 మంత్స్ అనుకున్నానంటే ఖచ్చితంగా 3:30కి లేచి చేసుకునేదాన్ని. ఇద్దరు పిల్లలు ఉండేటప్పుడు కూడా, ఇంట్లో పని అంతా కూడా. సో నాతో కంపారిజన్ వద్దు. నేను చెప్పాను కదా కొంతమంది వీళ్ళు ఉంటారు, వాళ్ళు అవతల వాళ్ళకి ఏంటి అంటే మనం ఏం చేయలేమో అది అవతలాల మీద తొయ్యాలనే టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మీరు ఈ కోవలోకి ఎప్పుడు వెళ్ళకండి. ఒకటి తీసుకుంటున్నప్పుడు, వెయిట్ లాస్ జర్నీ తీసుకుంటున్నారు, వెయిట్ గెయిన్ జర్నీ తీసుకుంటున్నారు అనుకుంటున్నప్పుడు, లేకుంటే కెరియర్ అయ్యిండొచ్చు, ఏదైనా అయ్యిండొచ్చు, ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు కూడా నాకు ఒక సమస్య వచ్చింది, కొడుతుంది డోరు శిశి, దబా దబా కొడుతుంది. సో ఏ సమస్య వచ్చినా నువ్వు చేసే పని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ అనేది ఉండి తీరాలి. నిన్ను నువ్వు ప్రియారిటైజ్ చేసుకోగలిగితే మిగిలినది అంతా బ్యాలెన్స్ చేయగలుగుతావు. ఈ ఒక్క గంట నిన్ను నువ్వు గనక చూసుకోలేకపోతే మిగిలినంతా కొలాప్స్ అవుతుంది. ఆలోచించుకో, 24 గంటల్లో ఒక్క గంట మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని, నీకు వర్కౌట్ అనేది ఒక 30 మినిట్స్ చేసుకొని, మిగిలిన 22 గంటలు ఇంక్లూడింగ్ స్లీప్, క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా మీకు స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో 23 లేకుంటే 22 గంటలు అనేది బ్యాలెన్స్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటే నీ పని బ్యాలెన్స్ చేసుకుంటావా? లేదు అంటే నేను ఈ 1 అవర్ 1.5 అవర్ నేను ఇయలేను, నేను మిగిలిన టైం అంతా స్ట్రగుల్ అవుతాను, స్ట్రగుల్ అవుతావా? నీకేముంది మొత్తము చాయిస్. నా నేనైనా ఎక్కడి నుంచో ఊడిపడలేదు. మీరు అనుకోవచ్చేమో మీకు జిమ్ ఉంది, మీరు జిమ్కి వెళ్తారు కాబట్టి చేస్తారని. బాడీ వెయిట్ వర్కౌట్స్ ఎవరైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థ్రెడ్మిల్ మీద ఎక్కామనుకోండి, గంట థ్రెడ్మిల్ మీద చేయమన్నా చేస్తారు, 30 సెకండ్స్ ఉన్న చోటే జాగ్ చేయనుకుంటే హైనీస్ ఇట్లాంటివి రాదు, ఊపిరాడదు చాలామందికి. అంటే ఇక్కడ నీకు ఎలాంటి ఎక్విప్మెంట్ లేకుండా నువ్వు బాడీ వెయిట్ వర్కౌట్స్ జస్ట్ నీ బాడీ అండ్ బ్రెయిన్ సింక్ చేసుకొని చెయ్యాలి అన్నప్పుడు హోమ్ వర్కౌట్స్ ఇట్లాంటివి నీ వల్ల కాదు, అక్కడ స్ట్రెంగ్త్ బయటపడిపోతుంది, అదే ఇంపార్టెంట్. ఈవెన్ జిమ్లోకి వెళ్ళినా కూడా స్క్వాట్స్ అయ్యిండొచ్చు, అంటే కూర్చొని లేవడం కానీ, పుషప్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మీరు మిషన్ ఇవంతా సెకండరీ, ఇంట్లో హోమ్ వర్కౌట్స్ చేసుకోండి హ్యాపీగా, 30 మినిట్స్ చాలు. మీరేమో జిమ్కి వెళ్ళేసి పెద్ద పెద్ద వెయిట్స్ లిఫ్ట్ చేయమనట్లే, చిన్న చిన్న హ్యాబిట్స్ మార్చుకోండి.
ఒకేసారి బిల్డ్ చేసుకోవాలంటే ఎవ్వరికి అవ్వదు. బట్ ఒక 10 రోజులు కంటిన్యూగా చేస్తున్నారనుకోండి, ఏదో ఒక మంచి అలవాటు అనేది మార్చుకుంటున్నారనుకోండి, రాసుకోండి ఫస్ట్, ఒక లిస్ట్ వేసుకోండి మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ నేను ఎక్కడ రిపీట్ చేయకుండా ఉండాలి. 10 రోజులు ఆ మిస్టేక్ని రిపీట్ చేయొద్దు. 11వ రోజు ఆటోమేటిక్గా నువ్వు ఆ మిస్టేక్ చెయ్యవు. 21 రోజులు కంటిన్యూగా కనుక ఇదే కనుక జరిగితే 22వ రోజు నీకు ఒక అలవాటుగా ఒక మంచి పని సైడ్ వెళ్ళిపోతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంకి నిద్ర లేవాలని పెట్టుకో, 21 రోజులు అదే టైంకి ఎన్ని అడ్డంకులు వచ్చినా లేవాలని పెట్టుకో, 22వ నీకు ఏ అలారం అవసరం లేదు, ఏమక్కర్లేదు, నువ్వు అదే టైంకి లేస్తావు. లేదు నేను పలానా టైంకి ఈ నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, 20 రోజులు 21 రోజులు నేను తినను, ఏం జరిగినా సరే నేను తినను, మధ్యలో ఎంత ఊరిస్తున్నా నేను తినను అని గట్టిగా పెట్టుకో. 21 రోజుల తర్వాత నుంచి నీకు ఏదైనా ఒక స్వీట్ ఇచ్చిన ఇదేంట్రా ఇంత వెగటగా ఉంది అనిపిస్తుంది. ఏదైనా సరే మన నాలుకని మనం ట్రైన్ చేసుకోవడం మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. దీనికి నువ్వు ఖచ్చితంగా టైం పెట్టాలి. ఏ టిప్పు లేదు, ఏ టిప్స్ తోటి పొట్ట తగ్గదు, ఏ టిప్స్ తోటి నీకు వెయిట్ లాస్ అవ్వదు, నీకు ఈ బద్ధకం పోవాలి. ముందు ఈ టిప్ అనేది పోవాలి, టిప్స్ ఉండవు. నేను ఎక్సర్సైజ్ చేయమని ఎందుకు చెప్తాను అంటే, ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటుంది, ఒక ఓపిక అనేది పెరుగుతుంది, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది, మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది, స్ట్రెస్ లెవెల్ డౌన్ అవుతుంది. నిజానికి ఎక్సర్సైజ్ అనేది 20% మాత్రమే ఇంపాక్ట్ చూపిస్తుంది మన వెయిట్ మీద, మిగిలినంతా మనం తినే ఫుడ్డే 70% అనేది, మిగిలిన 10% స్లీప్, రికవరీ ఇట్లాంటివన్నీ కూడా. కానీ ఎక్సర్సైజ్ అనేది నేను ఎందుకు చెప్తానంటే, ఆ 20% ఎక్సర్సైజ్ అయినా కూడా నువ్వు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తావో ఫుడ్ విషయంలో కూడా బాధ్యతగా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అందుకని ఎక్సర్సైజ్ చేయమంట. అంతేగాని దాంతో ఏదో తగ్గిపోతావు. ఈవెన్ నా దగ్గర ఉండే ఆన్లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ వాళ్ళకు కూడా నేను ఎక్సర్సైజ్ ఎందుకు చెప్తాను అంటే, వాళ్ళు ఎంతో కొంత ఫుడ్ని బ్యాలన్స్డ్గా తింటారు, ఒక కంట్రోలింగ్ పవర్ అనేది వస్తుంది, ఇష్టం పెరుగుతుంది. అరే నేను ఈ టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, నేను ఇట్లా జంక్ తినకూడదు, నేను బయట ఇట్లాంటివి తినకూడదు, కావాలంటే నేను ఇంట్లోనే చేసుకొని తింటాను, అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది దానికోసం. సో మీరు రోజు నైట్ ఖచ్చితంగా ఏదో ఒక మోటివేషన్, మీకు ఇన్స్పిరేషన్ ఎవరో ఒకరు ఉంటారు, మీ ముందరనే మారిన వాళ్ళు లేకుంటే మీ ఫేవరెట్ ఎవరో ఒకరు చూడండి. రోజు నైట్ పడుకునే ముందు ఆ వీడియో చూడండి, పడుకోండి, నేను ఖచ్చితంగా రేపు చేయాలి అంతే. ఒకటి, మీ దగ్గర ఏమేమి అలవాట్లు ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్ రాసుకోండి, మీ మిస్టేక్స్ అవి రిపీట్ కాకుండా చూసుకోండి అంతే. రిపీట్ మాత్రం చేయొద్దు, 21 రోజులు రిపీట్ చేయొద్దు. స్లీప్ చేస్తారా లేకుంటే ఫుడ్ హ్యాబిట్స్ చేస్తారా, వాటరా, ఓవర్ థింకింగా, స్ట్రెస్సా, ఏది అనేది మాత్రం ఈ రోజు నుంచి పెట్టుకోండి. 21 డేస్ హ్యాబిట్స్ మాత్రమే మనల్ని మార్చగలుగుతాయి తప్ప ఏ పౌడర్లు లేదు, ఏ లాజిక్లు లేవు, ఏ మ్యాజిక్లు లేవు. ఖచ్చితంగా వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వాలి అనుకుంటే ఎవరైనా అవ్వగలుగుతారు. ఒకటే కన్సిస్టెన్సీ, ఖచ్చితంగా రోజు మార్చి రోజు అనేది ఈ రోజే ఒక్కసారి చేసేస్తాంలే, లేకపోతే రేపు ఒక్కరోజు ఒక్కరు తినేసి మళ్ళీ చేసుకుంటాంలే, ఇలాంటివి చేయకుండా రోజు ఒక బ్యాలన్స్డ్గా పోవాలి. అర్థమైందా? ఈవెన్ నా డైట్లో కూడా ఎవరైనా ఐస్ క్రీమ్ తింటా అంటే తినమంట, ఒక 2 వారాల గట్లా తినమంట. ఎందుకంటే మళ్ళీ స్ట్రిక్ట్గా ఖచ్చితంగా ఇంత ఇదే ఫుడ్ తినాలి, ఇలాంటి ఫుడ్డే తినాలని పెట్టుకుంటే ఏదన్నా ఒక రోగం వస్తే బాడీ తట్టుకునే కెపాసిటీ ఉండదు. సో 80-20, 80% మంచి ఫుడ్ తింటే 20% అటు ఇటు తింటేనే ఉండమని చెప్తాను. ఎందుకు ఇంకొంతమందిని తినద్దు అని స్ట్రిక్ట్గా చెప్తానంటే, ఒకటితోటి ఆగరు, ఇల్లు 2 కావాలి, మరుసటి రోజు కూడా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, అప్పుడు ఏమవుతుంది? మితం హితం, అది చెడ్డదైనా కూడా మితం హితమే. కానీ ఒకరోజు కదా అని, 2 రోజులు కదా, 3 రోజులు కదా నేను టేస్ట్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అంటే అలాంటి వాళ్ళని తినమని నేను చెప్పను. సో ఫుడ్ అనేది స్ట్రిక్ట్గా కాకుండా బ్యాలన్స్డ్గా తినడానికి ట్రై చేయండి. ఈ 21 రోజులు ఎవరైనా సరే హెల్త్ని అచీవ్ చేయగలుగుతారు, అది మీ స్ట్రాంగ్ విల్ పవర్లోనే ఉంది. మీరు అది చేసేస్తా, ఇది చేసేస్తా, ఏదేదో చేసేస్తా అనుకుంటారు కదా, ఏది కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. చిన్న చిన్నవే ఖచ్చితంగా చేస్తారు, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అవుతారు, వెయిట్ గెయిన్ కావాలనుకునే వాళ్ళు అవుతారు, దాంట్లో ఏ డౌట్ లేదు. మీరు ఏదో మిషన్లు పెట్టుకోనో లేదు అంటే ఆ పౌడర్లు తీసుకుంటేనే అవుతుందని ఏం లేదు. ఇంట్లో తినే ఫుడ్, మంచిగా ఎక్సర్సైజ్, హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీ లైఫ్, మంచిగా స్లీప్, ఇవి బ్యాలెన్స్ చేసుకునేది ఇది మీ బాధ్యత, మీ హెల్త్ మీ బాధ్యత అంతే. దాన్ని ఎవరో వచ్చి ఏదైనా సమస్య వచ్చినా కూడా బిల్స్ కట్టాల్సిందే కానీ నీ నొప్పిని తీసుకోరు. ఎవరైనా కమెంట్స్ లేదు, అంతే కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు, మన పూర్వీకులు అంత పని చేసినారు, ఇది ఎవరైనా చెప్తే మాత్రం
వాళ్ళని పట్టించుకొని కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి నీకు ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే ఎవ్వరు రారు. ఒక మాట నువ్వు తగ్గినా ఒక మాట అనేస్తారు, నువ్వు పెరిగినా ఒక మాట అనేస్తారు, నీకు ఏదన్నా ఒక అందంగా ఉన్న ఆ తొక్కలో ఇదేముందిలా అనేస్తారు. వాళ్ళు ఒక మాట అనడానికే ఉంటారు. నువ్వెవరిని పట్టించుకోవద్దు. నీ హెల్త్ నీ బాధ్యత, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పెయిన్స్ లేకుండా హ్యాపీగా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండాలి. అదే నీ గోల్. మిగిలిన ఎవరిని పట్టించుకోవద్దు. అలాంటి వాళ్ళు ఉన్నారంటే నీ చుట్టుపక్కల కూడా వాళ్ళని ఉండనీయద్దు. ఓకేనా? స్టార్ట్ చేయి ఈరోజు నుంచి నీ వెయిట్ లాస్ జర్నీ, లేకుంటే వెయిట్ గెయిన్ జర్నీ. ఆల్ ద బెస్ట్.